తిరుపతి జిల్లా రాపూరులో యువగళం పాదయాత్రకు జనం హోరెత్తారు. అడుగడుగునా నీరాజనాలు పలికారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర రాపూరు, జోరేపల్లి, సిద్ధవరం మీదుగా తిరుపతి జిల్లాలోకి ప్రవేశించింది. అంతకుముందు రాపూరులో భారీగా తరలివచ్చిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. సమస్యలు వినవించుకునేందుకు వచ్చిన వాళ్లను ఆప్యాయంగా పలకరించడంతో పాటు అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానని నారా లోకేష్ వారికి భరోసా కల్పించారు. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.